అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం శరత్ సవితను ఆస్వాదిస్తున్నాం ముందుగా తొమ్మిదవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని పదవ భాగంలోకి ప్రవేశిద్దాం మరో మాట ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ ద్వారా వెలువడుతున్న రచనలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి ఇక జరిగిన కథలోకి విమల్ బాబు రేణును తన దత్తపుత్రికగా స్వీకరిస్తానని వ్రజబాబుతో ప్రతిపాదిస్తాడు కానీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చదు వ్రజబాబు మూడవ భార్య కూతురు రాణి వివాహం జరిగిపోతుంది కలకత్తాకి తిరిగి వచ్చిన తర్వాత రేణు విమల్బాబు సహాయాన్ని త్రోసిపుచ్చి నిరుపేదగా అతి చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది తన తల్లి శారద ద్వారా పంపిన సహాయాన్ని దృఢంగా నిరాకరిస్తుంది అల్లిక పనులు చేసుకుంటూ ఇల్లు గడుపుకుంటూ ఉంటుంది ఇక్కడ సవిత మానసిక స్థితి దుర్భరంగా ఉంటుంది ఆమె దుఃఖానికి అపరాధ భావనకు అంతు ఉండదు సవిత దుఃఖంతో తాను కూడా భోగాన్ని విడిచి విరాగిలా జీవిస్తూ ఉంటుంది సవిత రాత్రిళ్ళు ఉపవాసాలు ఉంటూ ఉన్నదని తెలిసి నొచ్చుకుని తారక్ బాబుకి ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేస్తాడు తారక్ని అవసరమైతే పరుషంగా ఎదిరించి మాట్లాడటానికి శారద ఏ అవకాశాన్ని విడిచిపెట్టదు తాను పిచ్చివాడు అని భావించి పెళ్లి చెడగొట్టిన వరుణికే తన సవతి కూతురు రాణిని ఇచ్చారని తెలిసి స్వయంగా తన చేతుల ద్వారా తన స్వంత కూతురికి రేణుకి కలిగిన దురదృష్టానికి తీవ్రంగా వగచుతుంది సవిత వ్రజబాబు చిన్న కూతురు రాణి ప్రస్తుతం గర్భవతి అని శారద రాఖల్కి తెలియజేస్తుంది విధి చేతిలో మనిషి కీలుబొమ్మ అని రాఖల్ భావించి రేణు దురదృష్టానికి బాధపడతాడు సింగపూర్ నుండి తిరిగి వచ్చి సరాసరి సవిత వద్దకే వచ్చిన విమల్బాబు సవిత వాలకాన్ని చూచి ఆమె అంతగా చిక్కిపోయి ఉండటాన్ని చూచి ఆందోళన పడతాడు సవిత దుర్భర దుఃఖాన్ని తన అంతరంగంలో మోస్తూ దాన్ని అణుచుకుని పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నదని గ్రహిస్తాడు ఇక పదవ భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది సాయంత్రం అయ్యేటప్పటికీ విమల్ బాబు ఊడిపడ్డాడు అప్పటికే సవిత వంట పూర్తి చేసి వరండాలో ఆలోచిస్తూ కూర్చుంది స్నానాధికాలు ముగించుకొని ఆమెకెదురుగా మరో కుర్చీ ఉంది ఈ రెండు కుర్చీలకు మధ్యగా ఒక తెల్లటి బట్ట పరిచిన మీజా ఉంది దానిపైన యాస్ట్రే విమల్ బాబు కాల్చే విదేశీ మార్కు సిగరెట్ల డబ్బా ఉన్నాయి విమల్ బాబు రాగానే తన్న సన్నటి తన శరీరాన్ని వంచి ఆయన పాదాలకు నమస్కరించి పాదధూళి తీసుకుంది సవిత విమల్ బాబు సవిత ఈ చర్యకు ఉలిక్కిపడ్డాడు తొట్టుపడుతూ వెనకడుగు వేసి హిదేవిటి అన్నాడు ఇదే మీ ప్రశ్నలన్నిటికీ నా జవాబు సాయంత్రం ప్రణామం నివేదిస్తానని ఉదయమే ఆహ్వానించానుగా ఇక నన్ను మరేమీ అడగకుండా కూర్చోండి దయమయ్య అన్నది సవిత విశాల నేత్రాంచలాలను ఉజ్వలపరుస్తూ సవిత సుమధుర కంఠస్వరము అశ్రుపూరిత కోమలత్వము విమల్బాబును అభిభూతుణ్ణి చేశాయి ఇవాళ సవిత అంగాంగంలోనూ హృదయంలోని అణువణువులోను నూతనత్వము కోమలత్వము కానవస్తోంది ఇవాళ ఆమె ముఖారవిందం అరవిచ్చిన సంపంగిలా ఉన్నదే కానీ హృదయ వేగాతిశయం వలన కలిగే ఉచ్ఛ్వాస దీప్తి మాత్రం లేదు లజ్జారుణ రేఖలు లేవు ప్రభాత ద్యోతక ప్రశాంతత తుణిగిసలాడుతోంది ఆమె ముఖంలో పెదాలపై ప్రీతి స్నిగ్ధ మందస్మిత మాధుర్యం వెళ్ళి విరుస్తోంది ఆమె నేత్రాలు నేటికి రాగరంజితాలైనయి ప్రేమ గౌరవం విశ్వాసాదులతో అభివ్యంజన మనోహరంగా కనిపిస్తోంది నుదురు ఈ విశాల విశ్వంలో ఎందువతికిన ఇలాంటి లావణ్య స్త్రీమూర్తిని కనుగొనటం దుర్లభం అనిపిస్తోంది విమల్ బాబుకు ఇలాంటి స్త్రీని చూడటం ఇదే ప్రథమం విమల్ బాబుకు ఆమె ఇవాళ సౌందర్య కోమలత్వాలను పునికిపుచ్చుకున్న అప్సరసల ద్యోతకమైంది క్రొత్త క్రొత్తగా కనిపిస్తున్న ఆమెనే చూస్తూ నుంచుండిపోయాడు అతను ఎంతసేపు నుంచుంటారు కూర్చోండి అనే సవిత కంఠస్వరం వినిపించి అప్పటికి కానీ ఈ లోకంలోకి వచ్చి పడలేదు విమల్బాబు మారు మాట్లాడకుండా కుర్చీలో కూర్చుండిపోయాడు విమల్బాబు సవితను రెప్పవాల్చకుండా చూస్తూనే అతని చూపులో విముగ్ధుల గుండే విహ్వలమైన వ్యాకులత లేదు అనురాగ రంజితులకుండే గౌరవపూర్వక విస్మయం ఉంది ఆరాధ్య దేవతకు వినమ్రమించే ఒక భక్తుని చూపులా ఉంది అతని దృష్టి అదే పనిగా ఏం చూస్తున్నారు అన్నది సవిత అతని చూపులను గ్రహించినట్లు నిన్నే నన్నెప్పుడూ చూడనే లేదా ఏవాళ్ళలాగా ఎప్పుడూ చూడలా ఇదివరకు చూసింది నిన్ను కాదు నిన్నటి నేను ఎలా ఉండేదాన్ని దయామయ్య దుఃఖ బాధతో విచలితురాలవై భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన దిగుళ్లతో అతలాకుతలమైన భయంతో ఆత్మచింతనతో ఆత్మనే పోగొట్టుకున్న అభాగినిలాగా ఉండేదానివి మరి నేటి నేను ఇవాళే మొదటగా చూడగలుగుతున్నాను ఇంతకు పూర్వం పరిచయం లేదు ఈమెతో నాకు సింగపూర్కు రాసిన లేఖలో ఈ చరణధ్వని వినిపించింది ఇవాళ వచ్చి కొత్త ఆవిర్భూతిని దర్శించగలిగాను సవిత ఉదాసీనంగా నవ్వింది ఆ నవ్వులో విమల్బాబుకు వేళ రక్తారుణ సాంధ్య కాంతిలో మురళీరవపు ప్రేమ గీతిక వినిపించి క్షణకాలం పాటు మానవ హృదయాన్ని లాలిత్యంలో నిలవేసేటంతటి మోహన వంశీ అంతే అంతేకాబోలు మనిషికి ఒకే జన్మలో అనేక జన్మాంతరాలు సంఘటిస్తాయంటారు కదా అన్నది సవిత చిరునవ్వుతో బాబు మరి మాట్లాడలేదు ఆమెనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ చీర ఆమె ఇప్పుడు కట్టుకున్నది పూజా సమయంలో కట్టుకోవడానికి తాను ఒకప్పుడు కాశీ నుంచి కొని తెచ్చిందేనని గమనించాడు ఆ రోజున విమల్బాబు ఆ చీర కట్టుకోమని బలవంతం చేస్తే ప్రాధీయపడి అడిగితే ఇప్పుడు కాదు ఆ సమయం వచ్చినప్పుడు కట్టుకుంటాను అంది సవిత ఇవాళ ఆ చీర కట్టుకొని విమల్బాబు కొరకు ఎదురుచూస్తూ కూర్చుంది జన్మాంతర జన్మలను నేను అంగీకరించను కాని ఇవాళ అంగీకరింపచేశావు నిజంగా ఒక్క జన్మలోనే అనేక జన్మలు అంతర్లీనమై ఉన్నాయి కనుకనే అనేక యుగాంతరాల తరువాత నేటికి నేను తెచ్చిన చీర కట్టుకున్నావు అన్నాడు విమల్బాబు సవిత ఏమీ మాట్లాడలేదు విమల్ బాబే మళ్ళీ సవిత హా లేదు లేదు రేణుమాత అంటూ ఏదో చెప్పబోయాడు సవిత చిరునగవుతో అతని మాట అడ్డుపడి కానీ మీరు నైరాశ్య భారంతో ఎంతకాలం సతమతమవుతారు మనసులో ఎలా పిలవాలనుందో ఆ పిలుపే నోటి వెంట రాబోతుంటే అడ్డుకుంటారు ఎందుకు ఎందుకు అతడుపాటు అన్నది ఆ మాట విని విమల్బాబు అప్రతిభుడయ్యాడు మొదట్లో కొత్తకోడలా అన్నావు అది నీ హృదయంలోంచి వచ్చిన పిలుపు కాదు ఆ సంబోధనతో మొదట్లో నన్నెవరు పిలిచేవారు అది వారికే తగును ఆ సంబోధన నీ నోటి మీదుగా ఒక అపస్వరంలా వినిపిస్తుంది తరువాత మరొకరి అభ్యంతరంపై రేణుమాత అన్నావు అదిని అది నీ నోటి వెంట ఒక్కనాడూ సహజంగా వెలువడలేదు నీ మనసులో ఎట్లా ఉంటే అట్లాగే పిలువు అన్నది సవిత ఒక్కసారిగా ఆత్మీయంగా ఏకవచన ప్రయోగంతో విమల్ బాబును సంబోధిస్తూ విమల్ బాబు మరింత ఆశ్చర్యచకితుడై అయితే ఏమని పిలవమంటావు చెప్పు అన్నాడు నీకు సహజంగా తోచిన సవిత అనే నీ ముఖత ఈ సంబోధన వింటే ఎంతో సహజంగానూ సజీవంగానూ ఉంటుంది విమల్బాబు ఈసారి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఏ పేరైతే నా హృదయంలో ఆనంద నిర్ఘరంలోని రంగురంగుల బుద్భుదాలను ప్రభవింపజేస్తూ సంలీనపరుస్తుందో ఆ పేరునే పిలవటానికి నేటికి అనుమతించాం అందుకు కృతజ్ఞతలు కానీ ఈ బుద్భుదాలిక విలీనమవటానికి వీళ్ళేవని తెలుసా అన్నాడు తెలుసు అయినా నాకు భయంగానే ఉంది అది నీ దోషం నీ వెన్నడూ ఏ స్త్రీతోనూ సహజంగా జీవించలేదు స్త్రీలను ఆకాశానికి ఎత్తుతూ పొగడమే చేసావు నీవింతవరకు లేదా స్త్రీ పురుషుల మధ్య నుండే ఆదిమ సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటావు వారితో మాట్లాడేటప్పుడు అంతేకాని స్త్రీ పురుషుల మధ్య సహజ సుందరమైన సంబంధాన్ని ఇంతవరకు నీవు ఏర్పరచుకోలేదు అవును నీ నా సంబంధంలో అసహజత్వం ఇంతవరకు ఏర్పడలేదనే నేను అనుకుంటున్నాను నిజమేనా సరిగ్గా తెలియదు ఒక్కటి మాత్రం వాస్తవం సంఘంలో ఉన్నంతకాలం సమాజ సహజ విధి నియమాలనే కొన్ని విష ఉండనే ఉంటాయి ఇప్పుడు కూడా సంఘంలోంచి వెలువడి బయటకొస్తే అందులోని మంచి చెడులు స్పష్టంగా కానవస్తాయి సంఘంలోనే ఉంటే సంఘం యొక్క గుణదోషాలు సరిగ్గా కానరావు అన్నది విమల్ బాబు సవిత చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు తానేమి మాట్లాడకుండా సవిత మళ్లీ అంది మనిషి తన మనసును గురించిన గొప్పదనాన్ని మరీ మరీ చెప్పుకుంటాడు కానీ వాస్తవానికి తన మనస్సును తాను ఎంతవరకు తెలుసుకుని ఉంటాడు జీవిత నాటక రంగస్థలం ప్రతి అంకంలోనూ మారుతూనే ఉంటుంది మనస్సు మారకుంటే అది జడ పదార్థమేనని అంగీకరించవలసి వస్తుంది ఉదాహరణకు నేను ప్రేమించినట్లుగా ఏ స్త్రీ కూడా తన భర్తను ప్రేమించి ఉండదు పూజించి ఉండదు నా మనసు నాకు తెలియదా అది భర్తకే అంకితం అనుకుంటూ ఉండేదాన్ని బాహ్య జగత్తును ఆ గర్వంతోనే ఖాతరు చేసేదాన్ని కాదు కానీ నా నిశ్చయం చాలా కాలం తర్వాత నేటికి మారిపోయింది ఎంతో కాలం గడిచాక గాని నా మనసులోని అసలు మనస్సును తెలుసుకోలేకపోయాను ఏం తెలుసుకున్నావు ఆశ్చర్యపోతూ అడిగాడు విమల్ బాబు ఇది అని ప్రత్యేకించి స్పష్టీకరించడం కష్టం ఆంతర్యంలో ఉండే భక్తి ప్రపత్తులు గౌరవాదరాలు సంసార విశేషాలు మనసులో ఉండే ప్రేమ ఒక్కటి కాదని మాత్రం తెలుసుకున్నాననుకుంటాను కానీ భక్తి గౌరవం ఆదరం అభిమానం వీటి యొక్క పరిణతియే ప్రేమ అని విన్నాను నేను కావచ్చు కరుణ మమత అనుభూతులు ఒక్కొక్కసారి ప్రేమను రేకెత్తించవచ్చు కానీ స్త్రీ పురుషుల మధ్య ఆంతరంగిక అంతరంగాల సంపర్కం లేకుండా కేవలం ప్రేమ ఉన్నా అది సార్థక ప్రేమ కాదనుకుంటాను మరో విషయం భక్తి గౌరవాలను మమత స్నేహాదులను ప్రేమ అనుకుంటూ మనిషి అనేకసార్లు పొరబడుతూ ఉంటాడు బహుశా ప్రేమను అంతర్గతాన్ని అంతరంగాన్ని సమన్వయించుకోలేకనే అట్లా పొరబడుతుంటాడేమో అంటే నీ అభిప్రాయం ప్రకారం మమత మిత్రత్వాల వల్ల ఉద్భవించే ప్రేమ సత్యమైనది సార్థకమైనది కాదని అంతేనా హలా అని ఖచ్చితంగా నిర్వచించలేను అది నిశ్చయంగా సత్యమైనదే అయితే సార్థకమైనది కాకపోదు మమత మిత్రత్వాలు ప్రేమగా పరిణమిస్తే అది సత్యమైనది కావచ్చును నా అభిప్రాయాన్ని ఈ విధంగా స్పష్టీకరిస్తాను సముద్రంలో కలిస్తే జలమంతా ఒక్కటే నదీ జలం సృష్టి జలం వేటికవి మాత్రం విభిన్నమైనవి ఏకత్వంలో భిన్నత్వమున్నది భిన్నత్వంలో ఏకత్వం లేదు అని నేననుకుంటున్నాను విమల్ బాబు సవితను తేరిపార చూశాడు ఆశ్చర్యంతో ఈ విషయాలన్నీ నీవెలా తెలుసుకోగలిగావు అన్నాడు నా నైరాశ్య జీవితానుభవమే వీటిని తెలిపింది దయామయ్య అన్నది సవిత ఆకశంలోకి మౌనంగా చూస్తూ విమల్ బాబు మౌనంగా సవిత కన్నుల్లోకి చూస్తూ కూర్చున్నాడు ఆ నైరాశ్య జీవితాన్ని మరోసారి నివేదిస్తాను ఇప్పుడు కాదు అన్నది సవిత నువ్వు అతి ముఖ్యమైన అన్ని విషయాలు మరోసారి అంటూ వాయిదా వేస్తూ తప్పించుకుంటూ మరపిస్తున్నావు లోగొడొకసారి నా భర్తను గురించి మరోసారి చెబుతాను అన్నావు గుర్తుందా గుర్తుంది చెప్పాలనే అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను నన్ను నేను సంభాళించుకోవడం కూడా కష్టంగానే ఉంది కానీ ఈ సంగతులన్నీ వినటం వల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఏముంది సహజంగానో అసహజంగానో బుద్ధిపూర్వకంగానో పరిస్థితుల ప్రభావం వల్లనో భర్తను త్యజించి అగాధంలోకి దొర్లిన స్త్రీకి ఆ భర్తను గురించి ఈనాడు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఏమని చెబుతుంది దాన్ని తెలుసుకోవాలనే కుతూహలపడుతున్నావా దయామయ్య నన్ను అపార్థం చేసుకోకు సవిత ఇదేమీ పరిహాసం కాదు నీకు తెలియదా నా తత్వం తెలుసు మన్నించాలి అనవసరంగా ఆఘాతం కలిగించాను నిజంగానే చాలా పెద్ద అపరాధం అంటూనే పరధ్యానంగా ఎటో ఆలోచించసాగింది సవిత విమల్ బాబు మౌనంగానే కూర్చుండిపోయాడు ఆ విధంగా భరించరాని అగాధం వారి మధ్య ఏర్పడింది చివరికి విమల్బాబే ఆ నిశ్శబ్దాన్ని ఛిద్రం చేస్తూ సవిత అన్నాడు నిదానంగా నిజం చెప్పు నేనంటే భయపడుతున్నావా ఎందుకు విస్మయంగా అంది సవిత విమల్ బాబు జవాబు ఇవ్వలేదు సవితే మెల్లగా నవ్వి నిన్ను గురించి భయపడుతున్నానని అనుకోవటానికి నా దగ్గర మిగిలింది మాత్రం ఏముంది అంది జీవితం మీద అంత విరక్తి మరెవ్వరికైనా కలిగితే అంగీకరిస్తానేమో కానీ నేను సాక్షాత్తు సవిత మనసులోనే ఇంత వైరాగ్యం గూడు కట్టుకుని ఉన్నదంటే మాత్రం ఒక్కనాటికి అంగీకరించను అలాంటి విరక్తిభావం నీ హృదయ కుహరంలోకి జ్వరబడడానికే వీల్లేదు అసలు మానవుని ఆత్మ గాని అతని మహత్వం గాని ఏదో ఒక ఆకస్మిక సంఘటనతో నిశ్శేషం కాదు కాలేదు మనిషిపైన నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది మనిషి సజీవిగా ఉన్నంతకాలం అతని మనసు చావదు అతని మహత్వం లొంగదు సవిత మౌనంగా వింటూ కూర్చుంది క్షణకాలం ఆగి నిశ్చలంగా అంది నిన్ను మనస వాచ విశ్వసిస్తున్నాను ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఏ సంబంధం లేని వ్యక్తిని ఇంతగా విశ్వసించదనుకుంటాను నువ్వు నన్నెన్నడూ అగౌరవపరచలేదు అట్లాంటిది ఇక ముందు కూడా సంభవమని నేను అనుకోను ఒక అపరిచిత పురుషుని వద్ద ఒక అపరిచిత పురుషుని ఎదుట ఒక అపరిచిత స్త్రీకి కలిగే అవమానం లాంటిది నీ ద్వారా నాకు జరుగుతుందని నాకు కలుగుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు మరి ఎప్పుడు కూడా అనుకోను ఇంతకాలంగా ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఏ క్షణాన అపార్థం చేసుకోలేదు విమల్ బాబు మెల్లగా నవ్వాడు అన్నాడు మానవుడు మానవుడే కానీ దేవుడు కాదుగా మనిషిలో మంచి చెడు సద్గుణం నిర్గుణం దుర్గుణం అన్నీ ఉంటాయి బలహీనతలు కూడా ఉంటాయి అవి తాత్కాలికమైనవి అయి ఉండొచ్చు శాశ్వతాలు కావచ్చు కనుక మనిషిపై అంత విశ్వాసం ఉంచడం అంత ఉచితం కాదేమో ఉచితమో అనుచితమో నాకు తెలియదు పరీక్షించి తెలుసుకోవాలని అనుకోను హృదయత కలిగిన అనుభవమే విశ్వాసానికి ప్రాతిపదిక నీ పరిచయం వలన నాకు కలిగిన లాభమేమిటో నీకు తెలుసా సవిత చెడులో కూడా మంచి దాగి ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నిజంగా అంతే చెడులో ఎంతో కాలం నడిచి నడిచి అలసిపోయిన నాకు హఠాత్తుగా ఒకనాడు నీ దర్శన భాగ్యం లభించింది దురదృష్టకర పరిస్థితుల్లో నీతో పరిచయం కలిగింది పెంపొందింది విధి ప్రేరేపణ చేతనే ఆ రోజున నువ్వు వచ్చావేమో నాటి నుంచే నా జీవన మార్గం ఈ అభిప్రాయం కూడా పొరపాటేనేమో సవిత జీవిత అజ్ఞాత పథంలో ఏ క్షణాన ఎవరితో ఏ విధంగా పరిచయమై ఆ పరిచయ ప్రభావం ఏ విధంగా పరిణమిస్తుందో అనూహ్యం సవిత గతించిన నా జీవితాన్ని ఒక్కసారి పర్యావలోకించుకుంటే నాపైన నాకే వెగటు అసహ్యం క్రోధం సిగ్గు బాధ విరక్తి కలుగుతాయి జీవితంలోని ఈ అపవిత్ర అంశాలను పూర్తిగా క్షాళన చేసుకోవటం ఎలాగో తోచదు ఈ గత జీవన చరిత్రలో కొన్ని అసహ్యకరము అందవిహీనము అయిన పుటలను చింపి పారేసి జీవిత చరిత్రను పరమ పవిత్రం చేసుకోవడానికి గల అవకాశాలు ఏమిటి అని ఎన్నిసార్లు ఆలోచించుకున్నా ఏమీ జవాబు రాలేదు ప్రశ్నలే ప్రశ్నలే గత జీవితానికి జవాబు మృగ్యం కానీ జీవితంలో ఒక్కరోజున ఒకే ఒక సంఘటనతో భగవానుడు నాకు మేలు కలిగించాడు సత్య మార్గం చూపించాడు ఏమిటది ఇంకా తెలుసుకోలేదా చూడు సవిత నువ్వు ఎవరికి ఎలాంటి దానవైనా నాకు నా జీవితానికి మాత్రం కళ్యాణ స్వరూపునివి నాలో నిద్రపోతున్న సత్య మానవ మూర్తిని మేల్కొల్పావు నువ్వు నీ జీవిత కథ నా జీవితంలోని భోగ లాలసకు స్వస్తి చెప్పింది సవిత నా అనుభవాల్లాంటి అనుభవాలే కలిగిన వ్యక్తిని ఈ ప్రపంచంలో నిన్నొకర్తనే మాత్రమే చూశాను నువ్వు నీ ప్రవృత్తిని మార్చుకుని పవిత్ర జీవితాన్ని గడపాలని తహతహలాడుతున్నావు సరిగ్గా నేను అదే చేశాను అనుకోని రీతిగా ఇద్దరం తారసిల్లి ఒకరి సరసన ఒకరం నిలబడిపోయాం నా జీవితం చాలా మారిపోయింది నీ పరిచయంతో నా అగాధపు అసహజ జీవితాభిప్రాయాలన్నీ టపటప ఎగిరిపోయాయి నీ ద్వారా నేటికి నా మనసు నిర్మలము నిష్కళంకము అయింది ఈ ప్రపంచమే నూతనంగా కనిపిస్తోంది ఇప్పుడు జీవన జాగృతి నా నరనరాల్లోనూ వ్యక్తమవుతుంది చీకట్లు పోయి వెలుగు ఏర్పడింది నా గుండెలో తుఫాన్ తరువాత ప్రశాంతత నా హృదయాకాశంపై అలుముకుంది ఇది నువ్వు నీ మనసులో మలుచుకున్న సవిత ఆ సవితతో ఈ వాస్తవిక సవిత ఎంతవరకు సరితూగలదో తెలియదు కానీ నువ్వు ఏ రూపంలో నన్ను నీ హృదయంలో మలుచుకున్నావు ఆ రూపంలోనే జీవించడానికి ఇకనైనా శక్తిని కలిగించమని నిన్ను భగవాను కూడా వేడుకుంటున్నాను అన్నది సవిత గాద్గదికంగా విమల్ బాబు రాఖల్నాథ్ కొరకు అతడి ఇంటికి వెళ్ళినప్పుడు రాఖల్ అప్పుడు కలకత్తాలో లేడు వ్రజబాబును రేణును బృందావనం పంపించడానికి వెళ్ళాడు అతడు వారిని పంపించి వచ్చి తన కొరకు విమల్బాబు వచ్చి వెళ్ళినట్లుగా తెలుసుకున్నాడు వెంటనే విమల్బాబు దగ్గరికి వెళ్ళాడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు ఒక్క ఒక్కరోజు ముందుగా వచ్చినట్లయితే వ్రజబాబును చూడగలిగేవాణ్ణేమో నువ్వు ఒక్కరోజు ఆపలేకపోయావా రాజు నీకు ఉత్తరం కూడా రాశానుగా వాళ్లకు మీ కలయిక ఇష్టం లేకనే ఒక్కరోజు ఆగకుండా వెళ్ళిపోయారు అది కారణం నాకు తెలియదు బాబాయి గారి కంటే రేణుయే తొందరపడింది ఓహో అయితే బృందావనంలో వారికి విడిది ఎక్కడా భగవదాలయం చేరువలోనే ఒక పెద్ద ఇల్లుంది ఒక చిన్న గొందిలో ఆ ఇంటిలో చాలామంది అద్దెకుంటారు ఆ ఇంటిలోనే ఒక వంట ఇల్లు రెండు గదులు ఉన్న భాగం అద్దెకు తీసుకున్నారు అద్దె తక్కువే వాళ్లను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఒక్కరూ లేకపోయారు చివరికి కనీసం నువ్వు నువ్వక్కడ ఉంటే బాగుండేది అనుకుంటాను నిజమే కావచ్చును కానీ నేనక్కడుంటే ఇక్కడ నా జీవనోపాధి కాస్త చెడుతుంది విమల్ బాబు ఆలోచనలో పడ్డాడు కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచింది చివరికి రాఖల్ మీరు విధిని అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నమ్ముతున్నాను అన్నాడు నిదానంగా విమల్ బాబు రాఖల్ మాటకు జవాబు ఇవ్వకుండా మాట మారుస్తూ తారక్నాథ్ హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నట్లు నీకు తెలుసు అనుకుంటాను ప్రాక్టీస్ బాగానే సాగుతుందని వినికిడి తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాడతడు అతనికి కీర్తికాంక్ష బాగా ఉంది అతనికి రేణునిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను కానీ సమయం ఎంచిపోయిందే బ్రజబాబుతో ఈ విషయం ప్రస్తావించే సుయోగం లభించలేదు అన్నాడు రాఖల్నాథ్ ఆశ్చర్యంగా విమల్బాబు ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు విమల్ బాబే మళ్ళీ అందుకుంటూ మీ పిన్ని అభిప్రాయం కూడా అదే ఈ విషయాన్ని వివరించి చెబితే బ్రజబాబు కూడా ఆమోదముద్ర వేసేవాడేమో అన్నాడు తార అంగీకరించాడా ఎందుకు అన్నాడు రాఖల్ అన్యమనస్కంగా ఇంకా అతనికి ఈ విషయం ఏం చెప్పలేదు చర్చించలేదు కానీ మీ పిన్ని చూచాయిగా అతనితో ఈ ప్రస్తావన తెచ్చిందని నాతో అన్నది అతను ఎందుకు అంగీకరిస్తాడా మీ అభిప్రాయం అంగీకరించకపోవడానికి గల ప్రత్యేక కారణాలేమీ అగుపించడం లేదు రేణు సర్వసహ మనస వాచ యోగ్యురాలైన వధువు ఆమె తండ్రి ప్రస్తుతం నిరుపేద అన్నది ఒక్కటి మాత్రమే అభ్యంతరం ఆమె తల్లికి గల ఆస్తి అంతా రేణుకే చెందుతుంది తారక్ స్వయంగా మీ పిన్నికి సపర్యలు చేస్తున్నాడు కదా ఆదరించి ఆదుకుంటున్నాడు ఆమె ఉండేది కూడా అతని వద్దే ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకొని ఆలోచించినా కూడా వద్దు అనటానికి తగిన కారణం కనిపించడం లేదు రాజ్ ఒక పని చేయరాదు ఏమిటది తారక్ వద్ద ఈ పెళ్లి ప్రస్తావనను నీవే తీసుకురావాలి ఈ మాట విని రాఖల్ మరింత ఆశ్చర్యపోయాడు కానీ రేణు అసలు పెళ్లి చేసుకోనని పట్టుబట్టి భీష్మించుకుని కూర్చుందే అన్నాడు రేణును అంగీకరింపజేసే బాధ్యత నాది నీవు మాత్రం తారకను కలుసుకుని ఈ విషయం ప్రస్తావించి అతని అభిప్రాయాన్ని నాకు తెలియజేయి అప్పుడు నేనే స్వయంగా బృందావనానికి ప్రయాణం కట్టి రేణును ఒప్పించి తీసుకొస్తాను మీరు పొరబడుతున్నారనుకుంటున్నాను పెళ్లి విషయం వచ్చేటప్పటికీ ఇటు తారక్ అటు రేణు కూడా అనంగీకారాన్నే వ్యక్తీకరిస్తారేమో అనిపిస్తోంది రేణు విషయం నాకు వదిలి తారక్కు ఏ అతనెందుకు అంగీకరించడు ఖచ్చితంగా ఈ ఫలానా కారణం చేత అని నేనేమి చెప్పగల స్థితిలో అయితే లేను కానీ అంగీకరించడనే తోస్తోంది అయినా ఒకసారి అడిగితే పోయేదేముంది సరే ఇంటికి రాగానే బట్టలు మార్చకుండానే మంచం పైన అడ్డంగా వాలాడు రఖల్ ఈ పెళ్లి జరిగేదా జరగనిదా అని ఆలోచిస్తున్నాడు ఈ ఆలోచనలో పడి అతను భోజన విషయమే మర్చిపోయాడు చాలా టైం అయింది ముసలి దాసి అమ్మమ్మ కొన్నాళ్ల నుంచి పనిలోకి రావటం లేదు ఆమెకు జబ్బుగా ఉంది గుడిసెలోంచి కదలేకపోతోంది ఒక్క రాఖలింటికి మాత్రం తన మనవణ్ణి పంపిస్తోంది పనికి వాడి పేరు నీల్ పదమూడు పద్నాలుగేళ్ల లేత వాడు ఎప్పుడూ నవ్వుతూ కళకళ్ళాడుతూ ఉండే ముఖం వాడిది ఏదో ఒక లొల్లాయి పాట చరణాన్ని ఎప్పుడు గొనుగుతూనే ఉంటాడు పనితో పాటు పాటని పాటతో పాటు పనిని చకచకా చేసేయడం వాడికి అలవాటు రాఖల్ వాణ్ణి సాదరంగా హోరై బాబాయ్ నీల్ గారు అంటాడు నీల్ నాలుగు గంటలకు వచ్చి రాఖల్ను లేపాడు అప్పటికి రాఖల్ కనులు నలుపుకుంటూ లేచి కూర్చున్నాడు ఇవాళ ఇంకా భోజనం చేయలేదని అప్పటికి గుర్తొచ్చింది అతడికి గడియారాన్ని చూసేటప్పటికి తన మీద తనకి విసుగు పుట్టింది రాఖల్కి అతనికి మధ్య ఎందుకనో కానీ ఇల్లు వాకిలి పని పాట చదువు సాము భోజన పానీయాలు శరీర ఆరోగ్యం ఏ విషయంలోనూ మనసు ఉండటం లేదు ఈ పరాకు పరధ్యానం మంచిదా కాదని అతనికి తెలుసు కానీ ఈ పరాకుకు పరధ్యానానికి కారణం అతడు ఊహించలేకపోతున్నాడు ఈ పరధ్యానం అతనికి తగదు కారణం అతడొక పేదవాడు పరధ్యానం పెద్దింటి వాళ్ళకే అలంకారం కానీ తన తనబోటి కాదు ఏ రోజు సంపాదనపై ఆ రోజున ఆధారపడేది అతని బ్రతుకు అతని బ్రతుకు ఒక ఫాయిదా అంటూ లేదు చాలాసార్లు వరుస క్రమంగా వెళ్ళకపోవటం కారణంగా అతని ట్యూషన్లన్నీ ఒక్కొక్కటి జారిపోయాయి ఇక ఒక్క ట్యూషన్ మాత్రమే మిగిలుంది అది రాఖల్ చెప్పే చదువుతో కాదు నిలిచి ఉంది అతను ఎప్పుడు ఏ పని చెప్పినా చేసి పెడతాడని నాటకాల వాళ్లకు ఫ్లాట్ రాసివ్వడం ఇతర మిత్రుల పేర్లతో నాటకాలు రాయటం విరమించుకున్నాడు బ్యాంక్లోను పోస్టాఫీస్ సేవింగ్స్లోనూ నిల్వ ఉన్న ఆ నాలుగు డబ్బులు కూడా అనా పైసలతో సహా హరించిపోయాయి ఎన్నడు హోటల్ వాడికి కిరాణా దుకాణం వాడికి పాలవాడికి ఇవ్వవలసిన బాకీలు మాత్రం పెరిగి కూర్చున్నాయి ప్రస్తుతం మాసిన బట్టలే వేసుకుంటున్నా ఆ బట్టల తాలూకు టైలరు దోబీల బిల్లులు కూడా వెక్కిరిస్తూ ఎదురుచూస్తున్నాయి నీల్ పిలుపుతో రాఖల్ హోరే బాబాయ్ నీల్ గారు కాస్త స్టవ్ వెలిగించి టీ నీళ్ళు లెక్కించరా బాబు అన్నాడు బద్ధకంగా ఆవలిస్తూ బాబాయ్ నీల్ ఉద్విగ్న స్వరంతో బాబుగారు మీకు సుస్థిగా ఉందా అన్నాడు ఆప్యాయతతో రాఖల్ ఆశ్చర్యంగా ఏమిట్రా నీ ముఖం అంటున్నావు అన్నాడు నవ్వుతూ మరేమీ తినలేదే మీరు చూస్తీ గిస్తీ ఏమీ లేదు కానీ గబుక్కున నువ్వు ఒక పని చేయరా బాబాయ్ టీ నీళ్లు స్టవ్ మీదకి ఎక్కించి ఆ మూలనున్న దుకాణానికి పరిగెత్తుకెళ్ళి రెండు వేడి వేడి పూరీలు పట్రా అన్నాడు రాఖల్ నవ్వుతూ లేస్తూ నీళ్ళు చకచక స్టవ్ వెలిగించి టీ పెట్టేసి పూరీల కొరకు పరిగెత్తాడు రాఖల్ నిదానంగా పోయి స్టవ్ దగ్గర కూలబడ్డాడు టీ తయారు చేసుకోవటానికి ఇంత హంగామా చేయకుండా వెంటనే శారద వద్దకు వెళ్ళి ఈ ఆలస్యంగా లేచాను ఇంతవరకు ఏమి తినలా అంటే పోయేది మరుక్షణంలో కడుపు భర్తీ అయ్యేది అనుకున్నాడు స్టవ్ ముందు బద్ధకంగా ఆవలిస్తూ రాఖల్ శారద జ్ఞాపకం రాగానే అతని ముఖం కాంతి విహీనమైంది ఆమె ముఖంలోని శాంత స్వభావం సద్భావపూరిత ఆప్యాయత అతనికి చటుక్కున గుర్తుకొచ్చి కలవరపాటును కలిగించాయి ఆమెను తలుచుకుంటూ ఒక దీర్ఘ నిశ్వాసను వదిలాడు శారద ఆ దేవతకు తన చేతులతో సేవ చేయడానికి ఆతృతపడుతూ ఉంటుంది రాఖల్ తారక్తో మాట్లాడడానికి సవిత ఇంటికి వచ్చేటప్పటికీ సవిత శారదలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు మీ సోనాపూర్ విశేషాలు చెప్పు శారద మా సోనాపూర్ విశేషాలకేముంది కానీ మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలు రేణు మీ కుమార్తెనని చెప్పకయే చెప్పొచ్చు కేవలం ముఖాన్ని బట్టే కాక నడకలో మర్యాదలో మన్ననలో మాటలో అభిజాత్యంలో మీకు కేవలం ఫోటో శారద సహజంగా మాట్లాడరాదు అన్నది పొగర్తను మందలిస్తున్నట్లు సవిత శారద సిగ్గుపడి తల వంచుకుంది రేణుని గురించిన ఈ అభిప్రాయాలన్నీ కేవలం నువ్వు కావు మరొకరెవరో చెప్తున్నారు అంది సవిత శారద లజ్జ సంకోచాలతో సోనాపూర్లో రేణు విషయమై నాకు దేవతకు నాకు దేవతకు సంభాషణ జరుగుతూ ఉండేదమ్మా నిజమమ్మా రేణు కేవలం కాదు కాదు అట్లా అనకు శారద నీకు దండం పెడతాను రేణుకు నా పోలికలేమీ రావటానికి వీల్లేదు వద్దు అన్నది సవిత హఠాత్తుగా శారద మాటల్ని తుంచివేస్తూ సవిత పాటును గమనించింది శారద పోనీలే బాబాయ్ గారి విషయమే చెప్పనా అంది అన్నది సవిత ఆసక్తిదాయకంగా బాబాయ్ గారు ఎంతో మంచివారు ఎంత మంచివారంటే ఆయన ఆయనే సాటి మంచితనంలో ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న సంసారమంటే ఆయనకు ఉదాసీనత అధికం అనుక్షణము ఆ భగవానుని కరుణామృతాన్ని గురించిన చింతనే ప్రపంచంలో భగవానుని మీద మినహా మరింక దేని మీద ఆయన గారికి ఆసక్తి ఉన్నట్లు తోచదు సంసారపు జంజాటనలన్నీ పూర్తిగా తెంచుకుని కేవలం భగవాను కైంకర్యానికి అంకితమైపోయారు వారి కూతురైన రేణు కూడా ఈ భగవద్భక్తికి అతిరిక్తురాలు కాదనుకుంటా అంటూ సవిత ముఖంలోకి చూసి చటుక్కున ఆపింది తన ఉపన్యాసాన్ని సవిత ముఖం మ్లానమై ఉంది పాషాణ ప్రతిమలా కూర్చుందామే అప్పుడు శారద అసలు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన సంభాషణని తలకిందులు చేస్తూ సాంతవనంగా ఇలా అంది ఊరికే వ్యాకులపడి కూర్చున్నంత మాత్రాన మానవులేమీ చేయలేరమ్మా ఇంతకన్నా భగవంతుడిపై భారం మోపడమే మంచిది కదా సవిత ఆర్ద్ర స్వరంతో నీకు తెలియదు శారద నువ్వు సంతానవతివి కాదు మమతను ఎరుగవు పసిదానివి సంతానమంటే ఏమిటో మగవాళ్లకు తెలియదు సంతానవతులు కాని స్త్రీలకు తెలియదు రేణు విషయంలో మీ బాబాయ్ గారిలాగా నిశ్చింతగా నేనెట్లా ఉండగలుగుతానమ్మా పొద్దుస్తమానం ఆయన గారిలాగా హరినామస్మరణ చేసుకుంటూ కూర్చుండబట్టి ఆ విధంగా ఆయన కూర్చోడబట్టే సంసారం సంపాదన కూడా హరించిపోయినాయి ఎంత జరిగినా ఆయనకింకా జడత్వం వదల్లేదు కూతురు ముఖం చూస్తున్నా ఆయన ధర్మ చింతనలోంచి బాహ్య జగత్తుకు రాలేకపోతున్నారు అన్నది కన్నీటిని తన కొంగుతో తుడుచుకుంటూ రక్తిమను కోల్పోయిన సవిత ముఖంలోకి భయం భయంగా చూస్తూ స్తంభితురాలై కిమ్మన్నాస్తిగా కూర్చుండిపోయింది శారద సవిత రుద్ధ కంఠంతో మళ్ళీ ఇలా చెప్పసాగింది నా భర్త లాంటి భర్త ఎవ్వరికీ ఎన్నడూ లభించలేదు లభించడు అనుకుంటూ వచ్చాను ఇంతకాలం ఇప్పుడు అభిప్రాయం కేవలం అపోహ అని తెలుసుకున్నాను నా భర్తలాగా తనకు తానే సర్వస్వం వాళ్ళు ఈ ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు కట్టుకున్న భార్య విషయంలోనూ కన్న కూతురు విషయంలోనూ కూడా అజ్ఞానిగా ఉదాసీనతతో ఏ మగాడు ఉంటాడు అటువంటప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి ఆయన కేవలం భగవద్ ఆరాధన కోసమే పెళ్లి చేసుకున్నారు శారద అంటూ తల ఎత్తి ఎదురుగా రాఖల్ను చూసి గతుక్కుమంది సవిత గొంతును ఆ మాటతోనే ఆపేసింది రాఖల్ సవిత పాదధూళి తీసుకున్నాడు కంగారు పడుతూ రాఖల్ పాదధూళిని తలపై వేసుకుంది శారద రాఖల్ వచ్చి చాలాసేపు అయిందని తామెవరూ గమనించలేదని అతని ముఖాన్ని చూస్తేనే క్షణంలో గ్రహించేసింది సవిత నవ్వుతూ మా రాజు వాళ్ళ బాబాయ్ గారిని పన్నెత్తు మాటన్నా ఎవరన్నా కూడా సహించలేడు అన్నది ఆ మాటేమీ అబద్ధం కానీ అమ్మా ఈ ప్రపంచంలో బాబాయ్ గారిని నిందించేవారు కూడా ఉన్నారంటేనే అన్నిటికంటే ఆశ్చర్యకరంగా ఉంది నాకు అన్నాడు గంభీరంగానే రాఖల్నాథ్ నేను మీ బాబాయ్ గారినేమీ నిందించడం లేదు రాజు ఇవాళ ఆమె మాటను పూర్తి చేయనీయకుండా రెండు చేతులు జోడించి ఒక కఠిన నమస్కారం విసిరివేస్తూ నాకేం చెప్పనవసరం లేదు పిన్ని నేను పాత మనిషిని నాకు కొత్త కొత్త సంగతులేమీ తెలియవు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు కానీ నాకు తెలిసిన పాత విషయాలే మరుగున పడి పోతాయేమోనని భయపడుతున్నాను ఇప్పుడు అన్నాడు సవిత రాఖల్ ముఖంలోకి క్షణకాలం పాటు తేరిపార చూసింది రాజు నువ్వు బొత్తిగా పిచ్చివాడువవుతున్నావు నిజంగానే తనకు తెలిసిన కొద్ది పాత విషయాల్ని పట్టుకుని వేలాడుతూ ఉండరు ఎవరు కూడా నూతనత్వాన్ని సమన్వయించుకోలేకపోవటం కేవలం బుద్ధి మాంజం మాత్రమే అవుతుంది ఇలాంటి చర్య కనులున్నా చూడరాదు అని గట్టిగా కళ్ళు మూసుకోవడం లాంటిదే అవుతుంది ఇలాంటివాడు అంతిమ అపజయాన్ని అంగీకరించుకొని జీవిత నాశనానికే తనకు తానే కారణభూతులవుతాడు ఈ విధంగా కొత్త పాతల మేలి కలయికను సమన్వయించుకోలేనివాడు సమన్వయం లేనిదే జీవితం లేదు పెరుగుదల లేదు సృష్టి లేదు ప్రకృతి ధర్మాన్ని ప్రపంచ నియమాన్ని ఎవరు కాదనగలరు అన్నది ఒక సిద్ధాంతాన్ని కఠినంగా అనుసంధానిస్తున్న దానిలాగా అనుకోని రీతిగా కలిగిన ఈ వక్ర పరిణామానికి స్తంభీభూతురాలైంది శారద అక్కడి నుంచి చకచక వెళ్ళిపోబోతూ ఉంది తారక్నాథ్ ఇంట్లో ఉన్నాడా శారద అన్నాడు రాఖల్ ఆమె వెళ్ళిపోతూ ఉండగా చూసి ఇవాళ కోర్టు లేదుగా ఆయన ఆఫీస్ గదిలోనే కూర్చుని ఉండొచ్చు నాథుతో అత్యవసరమైన ఒక పని ఉండి మాట్లాడడానికి వచ్చాను వెళ్తున్నానమ్మా టీ తాగి వెళ్ళిన ఆయన శారద రాజుకు టీ ఇవ్వమ్మా టీతో పాటు నువ్వు స్వయంగా చేసిన రొట్టెలు కూడా ఇవ్వటం మరువకు ఆయన తినరమ్మా ఒకవేళ తిన్నా ఆక్షేపిస్తారు దేవత కానీ ఇంట్లో తయారు చేసినవి తినటం నాకు అస్సలు అలవాటు లేదుగా శారద భయపడబోద్దులే నీ రొట్టెలు తినాలనే ఆసక్తి కూడా లేదు నాకు ఎవరి కొరకు ఆ రొట్టెలను తయారు చేసావో వారినే తిన్నాయి అంటూనే ఠకఠా ఠకఠక ఆవలకు వెళ్ళిపోయాడు రాకల్ శారద ముఖం కందగడ్డలా అయింది అది చూసి సవిత శారదను ఓరడిస్తున్నట్లుగా సాంతవనగా రాజు మాటల్ని మనసులో పెట్టుకోకు శారద వాడి స్వభావమే అంత తెలియందేముంది రాజు మనసు ఇవాళ ఏమీ లేనట్లుగా ఉంది అన్నది ఇవాళ అనుకోని రీతిగా ఊహించ నలవిక అని మాట పడినందుకు శారద స్తంభీభూతురాలై ఇంకా తీరుకోనే లేదు సవిత ఊరడింపుతో ఆమె కనులు శారద కనులు కన్నీటిని వర్షించ వర్షించాయి అశ్రుసిక్త వ్యాకుల కంఠంతో నేనేం పాపం చేశానని ఏం తప్పు మాట అన్నానని నాకు ఈ కఠిన శిక్ష దేవతకు ఎప్పుడు ఎవరిపైన ఆగ్రహం వచ్చినా అదంతా నా మీద ప్రదర్శించి హృదయానికి శూలాల్లా గుచ్చుకునే మాటలు విసిరి వెళ్ళిపోతారు అంది గుడ్ల నీరు కుక్కుకుంటూ సవిత శారదను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా వాడు నిన్నే అందరికంటే ఆత్మీయురాలిగా భావిస్తున్నాడమ్మా నువ్వంటే అంత అపేక్ష గనుకనే ఆ రూపంలో వాడి మనోవ్యధనంతా నీతో వెళ్ళబోసుకుంటూ ఉంటాడు నిజంగా ఈనాడు నీకంటే ఆత్మీయురాలు ఈ ప్రపంచంలో వాడికి మరెవ్వరూ లేరు అన్నది నాకు మాత్రం ఈ ప్రపంచంలో నా అన్న వాళ్ళెవరున్నారమ్మా మరి నేను అంటున్నానా అలాంటి మాటలు అంది శారద సవిత అన్న మాటలతో కొంత ఉపశాంతి కలిగిన ఆభిజాత్యంగా అందరి తత్వాలు ఒక్కటికి అవుగా తల్లి అంది సవిత శారద జుత్తు నిమురుతూ అన్నీ తెలిసి ఉండి కూడా ఆయన అలాగే అంటూ నన్ను బాధ పెడుతూ ఉంటారు అని కళ్ళు తుడుచుకుంటూ ఆ చోటు విడిచి వెళ్ళిపోయింది శారద రాఘల్ తారక్ ఆఫీస్లోకి వచ్చేటప్పటికి తారక్ ఒక కేసుకు సంబంధించిన కాగితాల ఫైల్ను తిరిగేస్తున్నాడు అడుగుల ధ్వని విని తల ఎత్తి ఎదురుగా రాఖల్ను చూసి స్తంభీభూతుడయ్యాడు ఆశ్చర్యంతో తత్తరపడుతూ హిదేవిటి అన్నాడు రాఖల్ సరాసరి అతని టేబుల్ దగ్గరకు వచ్చి ఒక కుర్చీలో తనంతట తానే కూర్చుంటూ హే రాకూడదా అన్నాడు అలా అన్నానా నేను ఎన్నడూ రానివాడివి వచ్చేటప్పటికి కొంచెం చకిత్యున్నయ్యాను చాలాసార్లు వచ్చాను తెలుసు కానీ నా దగ్గరకు కాదు లోనికి అవును అక్కడి నుంచి ఆహ్వానం వస్తుంది అక్కడికే వెళ్తున్నాను అయితే ఇవాళ ఈ గదిలోంచి ఆహ్వానం వచ్చిందాయే రాలేదు నాకే పని ఉండి నేను వచ్చాను ఏం పని తారక్ నవ్వాడు ప్రాక్టీస్ బాగానే సాగుతోందని విన్నాను ఎవరన్నారు అన్నాడు నొసలు చిట్లించి తారక్ ఎవరైతేనే ఈసారి డిన్నర్ ఏర్పాటు చేయాలి ఏడ్చినట్టే ఉంది నేనింకా ఒక సీనియర్ వద్ద జూనియర్నే ఆయన పనులన్నీ గాడిదలా మోయటమే నా ప్రాక్టీస్ అంటే అట్లాగా అయితే విమల్బాబు అబద్ధం అంటావు ఆయన అన్నాడా ఈ మాట అన్నాడు తారక్ మరింత చికితుడై ఆయని నువ్వెప్పుడు కలుసుకున్నావు ఇంకేం చెప్పాడో చెబుతూ చాలా చాలా చెప్పాడు నువ్వేదో తొందర పనిలో ఉన్నట్లున్నావు వినటానికి నీకు తీరుకుందా లేకే చెప్పు చెప్పు పార్కులోకి పోదాం పాదా పోదాం అంటూనే కాగితాలను ఫైల్లోకి కుక్కేసి లేస్తూ ఆగాగు లోనికి వెళ్ళి కొంచెం టీ చెప్పొస్తాను అన్నాడు తారక్ లేదు లేదు నేను ఇంటి వద్ద తాగే వచ్చాను మరేం పర్వాలేదు టీ విషయంలో వద్దు గిద్దు పనికిరావు అంటూనే తారక్ గబగబా లోనికి వెళ్ళాడు రాఖల్ కుర్చీకి చేరిగలబెడి ఏవేవో ఆలోచించసాగాడు తారక్ దుస్తులు మార్చుకుని లాల్చీ కాళ్ళకు చెప్పులు వేసుకొచ్చాడు అతని వెనుకనే ఒక దాసీ ట్రేలో టీ రెండు ప్లేట్లలో రొట్టెలు పెట్టుకొని తీసుకొచ్చింది రాఖల్ మరేమీ మాట్లాడకుండానే ఆ రొట్టెలు తీసుకొని తినేయడం ప్రారంభించాడు మరో రెండు క్షణాల్లోనే రొట్టె టీల పని పూర్తి చేసుకొని తారక్ టీ ట్రే తెచ్చిన దాసీని ఒకసారి పిలు అన్నాడు తారక్ టీ తాగుతూనే దాసీని పిలిచాడు ముసలి దాసీ కనిపించగానే లోనికి వెళ్ళి రాజుబాబుకు ఇంకొక రొట్టె కావాలని చెప్పు అన్నాడు దాసీ వెళ్ళిపోయింది రాజుబాబుకి ఒక రొట్టె కావాలని అంటే లోపల నుంచి బుట్టలే దిగొస్తాయి అన్నాడు తారక్ నవ్వుతూ రాఖల్ రెండో కప్పు టీ తాగుతూ కానీ తారక్ బాబు కావాలన్నాడని వింటే బళ్లకు బళ్ళే దిగుమతి అవుతాయి రొట్టెలు అన్నాడు అంతలోనే దాసీది ఒక ప్లేట్ నిండా రొట్టెలు పట్టుకొచ్చింది చూసావా ఒకేసారి ఒక డజన్ దిగాయి అన్నాడు నవ్వుతూ తారక్ రాఖల్ చిరునవ్వు నవ్వుతూ దాసీని ఉద్దేశించి నేనేం కాను దేవతను సరే తీసుకొచ్చావు గనక తినేస్తానులే కానీ నువ్వు వీటిని సరిగ్గా తయారు చేయలేకపోయావు కారం ఎక్కువగా వేసావు కడుపులో మంట బయలుదేరింది కారం కాస్త తగ్గిస్తే బాగుండేది నేనేం తెలుగువాణ్ణి కాదు బెంగాలీని అన్నాడు దాసీది సిగ్గుపడి తల మీద కొంగును ఇంకొంచెం ముందుకు లాక్కుంటూ రొట్టెలు తయారు చేసింది నేను కాదండి దీదమ్మగారు అన్నది వణుకుతున్నట్లుగా అదే అదే అందుకనే ఇంత కారం అన్నాడు రాఖల్ ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రసిద్ధ రచన సవిత పదవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు